స్టోరీ. చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ లాగా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది అన్న. వరుణ్ బాగుంది, బాగుంది, ఎక్సలెంట్, ఎక్సలెంట్ అయితే ఆసమ్. అసలు ఫ్యాంటాస్టిక్ మూవీ, ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది. సాయి పల్లవి తెలంగాణ యాక్టింగ్ మాత్రం సూపర్, బాగానే ఉంది సినిమా. బాగుంది, ఒకసారి చూడొచ్చు. సూపర్, సూపర్ వరుణ్ యాక్షన్ సూపర్ అండి. టోటలీ మూవీ ఆయన కెరీర్లోనే ది బిగ్గెస్ట్ సినిమా. చాలా బాగుంది, చాలా బాగుంది. సాగర్ కమల డైరెక్షన్ కూడా చాలా బాగుందండి. హీరోయిన్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, కెమెరా బాగుంది, టోటలీ సూపర్. డైరెక్షన్ ఈజ్ వండర్ఫుల్, డైలాగ్స్ ఆర్ నైస్, అండ్ ఇట్స్ అ నైస్ లవ్ స్టోరీ. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వీఆర్ సేయింగ్ దిస్ వన్. ఇట్స్ ఐ థింక్ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు కమ్ముల. ఓకే, థ్యాంక్స్. బాస్ ఈజ్ బ్యాక్, మళ్ళీ భూమిక పవన్ కళ్యాణ్ కనిపించారు. చాలా రోజుల తర్వాత కమర్షియల్ హిట్ కొట్టేశాడు. అట్లానే శేఖర్ కమ్ముల గారు 2 సంవత్సరాల తర్వాత వచ్చి వరుణ్ బాబు నిలుచుకుని ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మెగా అభిమానుల తరఫున బిగ్ థ్యాంక్స్. అట్లాగే 4వ బ్లాక్ బస్టర్ దిల్ రాజు గారికి ఈ సంవత్సరంలో, ఆయన కూడా బిగ్ థ్యాంక్స్. ఓవర్సీస్లో కూడా చాలా బాగా కలెక్షన్స్, బ్లాక్ బస్టర్ రిపోర్ట్స్ వచ్చినందుకు మెగా అభిమానుల తరఫున థ్యాంక్స్. మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యామిలీ మొత్తం కూర్చుని చూసే సినిమా, చాలా బాగుంది. నాగబాబు కొడుకులు బాగా యాక్టింగ్, యాక్టింగ్ బాగుంది. సాంగ్స్ కూడా మ్యూజికల్ బాగానే ఇచ్చాడు. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంది మూవీ. వరుణ్ తేజ్ యాక్టింగ్ సూపర్.